ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ సాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నాది నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊళ్ళో తిరిగేది లేకుంటే ఎంఆర్ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశాను అండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగురు ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది. విజయ సాయిరెడ్డి సార్ పెద్ద మనిషి, నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక తండ్రి లాంటి స్థానంలో ఆయనతో మీరు దయచేసి 2 చేతులు ఎత్తి మొక్తా ఉన్నాను. కనీసము నాలాగా ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు, అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు. కనీసం ఈరోజు నేను ఏదైనా మహాన్యూస్ ఛానల్పై ఇదే మహాన్యూస్ ఛానల్పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీ గారితో మాట్లాడడం నాకు భయంగా ఉంది. అరే దేనికి వచ్చిందో ఈ అమ్మాయి అని క్రియేట్ చేస్తారేమో అని. ఆ క్రియేషన్ దయచేసి మీరు మాకు ఇవ్వద్దు. ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్ ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ యాజ్ ఏ విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తూ ఉన్నారు కదా మీరు, రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము? ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. ఎక్స్ వై జెడ్ ఇంతమందితో అంటూ ఉన్నాడే, నేను అలా ఎలా నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకోమని ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే అలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు, నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఫ్రెండ్స్, జాబ్లో చాలా అంటే చాలా చార్మింగ్గా పనిచేసేదాన్ని. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి నేను, ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అన్నా రానులేండి, గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి, అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా నేను. లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము? నేను రిక్రూట్మెంట్ అయిన గవర్నమెంట్గా, అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు. అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను, కష్టపడే అంతో ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను. ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది 5 రోజులు రాశాడండి వర్ష పెట్టి. పొన్న నన్ను అడగండి, ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా, ఎన్ని కోట్లు సంపాదించాను అడగండి. ఇంతమంది మీడియా ఉన్నారు, ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక ఆడదాన్ని ఇంతగానో వేధిస్తూ ఉన్నారు. అరే మీకు వరుస లేదు, ఏజ్ లేదు, ఎవరితో పడితే వాడితో వాడు మాట్లాడుతుంటా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు? నేను అడుగుతాను ఇంతమంది అబ్బాయిని, ఇదే మీ ఇంట్లో ఆడబిడ్డలు ఎవరికో జరిగితే ఊరుకుంటారా? అది ఓకే, మీ భర్త పెట్టిన లెటర్ కంప్లైంట్ ఆధారంగానే వార్త లేసారు ఎవరైనా? అవునండి. ఇందులో మీడియా వాళ్ళు సొంతగా మదన్ మోహన్ గారు అనే మీడియా వాళ్ళు పరిచయం కాదు, మీ గురించి కూడా ఎవరు అంత తెలియాలి విషయం లేదు.
సో ఇందులో మీడియా చేసిన తప్పు ఏంటంటే ఆయన కంప్లైంట్ పెట్టాడు దేవాదాయ శాఖ మిశ్రా గారికి. ఆయన ఆయన కంటెంట్ ని చెప్తే ఎలా తప్పదండి, ఇప్పుడు మీరు చేశారంటే వచ్చాడు అంటున్నారు మీరు అంటే ఓకే చెప్పుకోవచ్చు ఇష్టం. కానీ ఇందులో మీడియా తప్పు ఏంటండి, ఇందులో మీడియా ఏం వక్రీకరించింది, అందులో ఎన్నో విషయాలు వక్రీకరించింది ఏమన్నా విషయం చెప్పండి. నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమం అన్నా మినిమంలో రైట్ ఉంటుంది, అరే ఒకసారి మాట్లాడదాము, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఒక లేడీ కదా. మీడియా వీ హ్యావ్ ఏ జుడిషియరీ సార్, అండ్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ ఎనీ కంట్రీకి ఒక జుడిషియరీ సిస్టమ్ ఉంది. ఆ జుడిషియరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ పోలీస్ సిస్టమ్ ఉంది, పోలీస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ రోజు ఎవరైతే ఎలిగేషన్స్ వేశారు వాళ్ళ మీదే. ఎలిగేషన్ని ఎలిగేషన్లా చూపించలేదు మీరు, కామా చూపించడం వేరు, పులి స్టాప్ చూపించడం వేరు. వన్ బై వన్ ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా, డిపార్ట్మెంట్ నుంచి లెటరు కమిషనర్ గారికి ఇచ్చానని అంటున్నారు. బయటకి లెటర్ ఎలా వచ్చిందో నేను ఏమైనా తెలుసుకోవచ్చా, నాకు ఏమన్నా రైట్ ఉందా, అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి లెటర్? ఆర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి ఉన్నాడా? ఆ 2024 జనవరి వస్తాను ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే, అమ్మాయి ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐబీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేర్లు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా తెలియకుండా చేపించుకుని నాకు హాస్పిటల్ చూపిస్తాను నన్ను, లేదా హాస్పిటల్ కూడా చూపిస్తాము నేను తెలియకుండా చేసుకున్నాను అని. అరే ఐబీ పట్ల చేస్తారు తెలియకుండా, నేను పిచ్చున్నా ఐ మీన్ అంటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నేను అంటే లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐబీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐబీఎఫ్, నీకు ఐబీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు, నీకు ఇచ్చిన డోనార్ ఎవరు, అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి, నువ్వు కనిపెట్టబెట్టాడు ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతియా అని కుశల పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతానమ్మా, నమ్మిటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి ఎవరితో అంటే, అవును పెద్ద ఆయనతో విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద ఆయన పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని, ఆయన గేట్ ప్రధానంగా చెప్తున్నాను. నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను, ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు, ఈ పెద్ద పాపకు నేను ఏం ఆఫర్ చేయాలి రేపు వద్దన అని నేను మీరు నమ్ముతూ నమ్మలేక సార్, ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్, పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐబీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు, ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు, నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది, ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు, దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది, ఐబీఎఫ్ అయితే ఐబీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్, జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు చూపించట్లేదు, నాకు చూపించదు, నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు. ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు ఐబీఎఫ్ అంటుంది డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది, కొన్ని విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు, ఇక చూసుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్,
ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానికి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అయ్యి పెద్ద ఆయనతో ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న. నేను అన్నాను సార్, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటా, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లోంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటే విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నేను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను, 42 రోజులు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటి సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ 20 to 30 మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మొదలని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు.